టమాట పండ్లు చెప్పింది కానీ నువ్వు అనిపిస్తావా? మేము వచ్చిందా? మనకు సిగ్గు వచ్చా బ్లాక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఇక్కడ చూడండి, మన బక్కోడు నా కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. తొందరగా అయ్యేస్తాం, అత ఫైవ్ వేస్తాం, జల్లు వస్తాం, లేదు సాయంత్రం తలకలు వస్తాం. వినాద్ మన సంగ్ తీసుకున్నావా? హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు వీడియో ఏంటంటే, అంటే కాదు, ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మా అమ్మమ్మ ఊరికి. అక్కడికి అందరు బంధువులు వచ్చింటారు, మా చిన్నమ్మ, చిన్న అన్న, పిల్లలు అందరు, మా అవ్వ, మా తాతని ఎన్ని రోజులైంది నేను చూడక, అందుకనే మళ్ళా అందరి కోసం కొంచెం అట్లే చూసినట్లుంటుంది అని చెప్పేసి ఇంకా ఆ బ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలని బ్లాగ్ కూడా తీసినాను. వెళ్ళేదా ఇక్కడ చూడండి, ఇంకా ఊరి మా అవ్వళ్ళ ఊరికి పోయే దారిలో ఒక ఊరు అనేది అర్థం వస్తుంది. అక్కడ ఆ ఊర్లో ఒక ఆయన వచ్చేసి మన సబ్స్క్రైబర్ అనమాట, మన సబ్స్క్రైబర్స్ అంటే మన మళ్ళీ కలవాలనుకోసమే అనుకున్నానంటే, కానీ మేము సడన్గా అట్లా మా అవ్వళ్ళ ఊరు పోయేటప్పుడు ఒక ఛాన్స్ సేపు మాట్లాడామన్నమాట ఆయనతో కూడా. మా అవ్వలిళ్ళు అనమాట, వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు వేసినారు. ఇది ఊకే టమాటా పండ్ల చెట్టు ఇది. కానీ నువ్వు అనిపిస్తావా? మేము వచ్చిందా? ఏం ఉండదు, మనకు సిగ్గు. ఇంత పెద్ద చెట్టు ఎట్లా అయిందంటే, దీనికి ఫస్ట్ ఎమిడికేసిన చెట్టుని ఏం కాదలే, కరేపాకు చెట్టుకేసినారు, కాకపోతే ఆ కరేపాకు నగలేదు. తిని పాడేసిన టమాటా పండ్లు ఉంటే ఇంత పెద్ద చెట్టు ఒకసారి దగ్గరకు వెళ్ళి ఎన్ని కాయలు కాసినా చూడాలి. ఎన్ని కాయలు ఉండవు, పండు ఉంటే వచ్చి తిన్నాం, ఆవు గుడుకుతా అక్కడ కూడా పండలే కదమ్మా. ఏ దీంట్లో ఏమో కమ తింటే వాళ్ళే నాలుగు పండ్లు పడితే, నాలుగు పండ్లు కాసింది కలబంద వేసారా? అంటే దీనికి కలబంద వచ్చేసి ఏరు నెల ఇట్లా ఈయన ఉంటుంది అనుకో, ఏరు నెల ఈయన ఉంటే పెట్టుకుపోతాను రాను. అవును, గుత్తులు గుత్తులవు కదమ్మా. వచ్చాడు పోయాడు. ఇది వచ్చేసి ఇక్కడ చుట్టుపక్కల మా ఇవ్వలిల్లు అనమాట. దానికి ఎదురుగా ఒక మిరపకాయల కళ్ళం జరుగుతుంది ఇక్కడ. ఆ కళ్ళం దగ్గరకు వెళ్తాను, అంత దగ్గరకు పోకుండా దూరం ఉంటేనే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. బాగా అనిపిస్తుంది, అది కొట్టండి. ఇక్కడ అది వచ్చేసి అక్కడ మా ఎవరి అనమాట, మహిమ అట్లా దిప్పు మహిమ, ఇక్కడ ఇక్కడ దిప్పిక. అది వచ్చేసి మా ఎవరి ఇల్లు, మా ఎవరి ఇంటి పక్కన ఉన్న మిరపకాయ కళ్ళం అనమాట. మిరపకాయలు తెంపి తర్వాత కళ్ళం వేస్తారు కదా, ఆ కళ్ళం ఇక్కడ దగ్గరలోనే ఉంది. అది కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వీడియోకి పనికొస్తుందని అయితే అస్సలు అనుకోలేదు నేను. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోను, కానీ ఇది ఇంటికి చుట్టూ చూపిస్తాను. ఇంకా ఇట్లా కళ్ళం చూపిస్తాను. ఈ కళ్ళం చూపించడానికి ఇంకా మొత్తం నేను నడుస్తూ ఉంటా, మా పాప ఏమో వీడియో తీస్తూ ఉంటుంది. ఇంకా చల్ అలా అండి, ఒక్కొక్క
ఒక్కొక్క స్థలం దగ్గరకు వెళ్తున్నాను ఇప్పుడు. అంటే ఏ కాయ అంటే దీంట్లో రెండు కాయలు ఉంటాయన్నమాట, రెండే నాకు తెలిసినంత వరకు రెండే వరకే తెలుసు, ఇంకెన్ని ఉంటాయో నాకైతే తెలియదు. ఎందుకంటే నేను తెంపింది మామూలు లావకాయ తెంపినాను, తర్వాత చిన్నకాయ తేజకాయ అంటే కూడా అదొకటి తెంపినా, అవి రెండింటిలోనే తెంపినాను కాబట్టి అవి రెండు ఇక్కడ ఉంటాయని నేను అనుకున్నా. ఆ రెండింటిని ఎట్లా ఎట్లున్నాయో చూపిస్తాను పదండి. హే స్టీవెన్, స్టీవెన్ పనిచేయదండి, పనిచేయండి, పడకూడదు, రాను, మీరు ముందు రాలే, నా ముందు పని, మీరు ముందు పండి, రామయ్య మీరు రావద్దండి, రామయ్య రాదు. ఫస్ట్ చిన్న కళ్ళు ఇస్తాను మీకు, చెప్పులు ఇడిచండి పప్పాయి, చెప్పులు కళ్ళంలోకి వేసుకోబోకూడదు కాబట్టి చెప్పులు ఇడిచిపోవాలా. ఇక్కడ రా దగ్గర రా, ఇది వచ్చేసి చిన్నకాయ అనమాట, దూరం బామ్మ దూరం, చిన్నకాయ అనమాట, చిన్నకాయ అంటే దీంట్లో వచ్చేసి స్టీఫెన్ సైడ్ జరగండి, తేజకాయ ఇది ఏమంటారు కదా, ఇప్పుడు తెంచి పెట్టినారు దీన్ని, ఇంకా ఇట్లాగా ఇట్లా ఉండే డ్యామేజ్ కాయలు ఇట్లా తెల్లగైన కాయలు అన్నిటిని తీసి మళ్ళీ మంచి కాయలు ఉంటాయి కదా వాటిని మాత్రమే ధరకు మంచి ధర వచ్చేటట్లు అమ్ముతారు, లేదంటే ఇట్లా డ్యామేజ్ కాయలు ఉంటే తక్కువ రేట్లు పోతాయి కాబట్టి ఫస్ట్ వచ్చేసి తెల్లగాయలు అన్నిటినీ అమ్మి అమ్మిన తర్వాత వాళ్ళకు మంచి లాభం అనేది వస్తుంది. ఎందుకంటే అట్ని తెల్లకాయలను అట్లా పెడితే మంచి లాభం అనేది రాదు కాబట్టి. ఇక్కడ కొంతమంది తెల్లకాయలు అంటే క్లీన్ చేస్తున్నారు కాయలను కూడా, వాళ్ళు మన వాళ్ళు ఎత్తే కాదు మన వాళ్ళ దగ్గరికి వెళ్తే పోతుంటే ఏమనుకుంటారో ఈ వీడియో అనేప్పటికీ. అందులో వచ్చేసి లావకాయ చూపిస్తా ఉండండి, ఎక్కడ ఉందా అసలు లావకాయ ఆ పెద్దదే చల్పదండి, గింతే గింతది కదా, అదంతా వచ్చేసి చిన్నకాయ. ఇక్కడ వచ్చేసి పెద్ద కాయ చూపిస్తాను, ఇది తెల్లకాయ, ఇది వచ్చేసి ఇట్లా దీంట్లో మంచికాయ కూడా ఉండదు మహిమ, లేదు తెల్లగాయ మొత్తం, అది ఇది వచ్చేసి మొత్తం తెల్లగాయ అనిపిస్తున్నారు, ఇది చూపిస్తాను, ఇది దుబ్బ పండు కాయలు వేస్తే, ఇది వచ్చేసి లావకాయ అనమాట, దూరం బా మహిమ నన్ను బాగా, ఇది వచ్చేసి లావకాయ, లావకాయ అంటే దీంట్లో కారం తక్కువ ఉంటుంది, ఆ తేజకాయ కొంచెం వేసిన తలకల చాలా కారం ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి లావకాయ. ఇంకా ఈ వీడియో అట్లా మా కెమెరామెన్ మా మహిమక్కన ఈరోజు చాలా బాగా తీస్తుంది పాప అయితే. దీనికి నైట్ టైం ఇక్కడే ఉంటారనమాట, ఇక్కడనే నిద్రపోతారు, ఎందుకంటే ఇక్కడ ఒకవేళ టైం బట్టి రాత్రి పూట వాన రావచ్చు లేకపోతే గాలి ఏదో ఒకటి రావచ్చు కాబట్టి ఈడే ఉంటారనమాట, రాత్రి మూసి ఇక్కడనే పండుకుంటారు. రా బాబా తీస్తాను రా ఒకసారి అట్లీ మహి బాబు ఇక్కడ వచ్చేసి మా రెండో బాబా అంటే మా రెండో చిన్నమ్మ భర్త అనమాట, ఇంకా ఈ పాప చిన్న పాప సౌమ్య పేరు, ఇక్కడ సౌజన్య, ఇక్కడ వచ్చేసి మా మామ కొడుకు, ఈ పిల్లలు నిద్రండి, ఇక్కడ ఇక్కడ వచ్చేసి మా మామ కూతురు, ఈడ రెండో చిన్నమ్మ కూతురు అనమాట. ఇక్కడ చూపించిన ఇంతకు ముందు స్టీవెన్ అని వాళ్ళ నాన్న, ఇక్కడ అలా ఇంకా రోజంతా గడిచిపోయింది అనమాట. ఇంకా బండి దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి మా చిన్నాయన అడిగినప్పుడే ఇచ్చినాడు బండిని. ఇంకా పిల్లలతో నాకు కాసేపు అలా ఒక రౌండ్ ఇంతలోనే తిరుగుతూ తిరుగుతూ ఉన్నాను, కానీ చాలా ఎంజాయ్ చేసినాను. ఎందుకంటే అక్కడ మా చిన్నమ్మ వాళ్ళు, చిన్న అన్న, మా అవ్వ, తాత, మా అమ్మ అందరూ అక్కడే ఉన్నారు కదా, అదొక్క రోజైనా సరే నేను ఫుల్గా బాగా ఉన్నాను అనమాట, హ్యాపీ అనమాట. ఆ రోజంతా హ్యాపీగా గడిచిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలతో కూడా చాలా ఎంజాయ్ చేసినాను నేనైతే. ఇలా గడిచిపోయింది, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండి వచ్చినాను అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బాయ్ అండి.